మిత్రులందరికీ శుభోదయం. ఈ రోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక సూపర్ నీ పేరుపై ఉన్న అనుమానాన్ని లేదా ఒక డౌట్ను క్లారిఫై చేయడానికి మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే, సూపర్ నీ పేరు వాడినట్టయితే కాల్షియం లోపం వస్తుందా, పాల దిగుబడి తగ్గుతుందా, జీవాల్లో అయితే ఎదుగుదల తగ్గుతుందా, అసలు సూపర్ నీ పేరు వాడాలా వద్దా అనేది ఒక పాయింట్గా ఒక చర్చా వేదిక ఉంది. దాన్ని మీకు సాధ్యమైనంత వరకు క్లారిఫై చేస్తానని అనుకుంటాను. ఎస్, పశుగ్రాసాలలో ఆక్సలేట్స్ కొంత ఉంటాయి. ప్రాక్సలేట్స్ అంటే ఏంటి? అది ఒక ఆర్గానిక్ కాంపౌండ్. ఈ ఆర్గానిక్ కాంపౌండ్ డ్రై మ్యాటర్ బేసిస్గా 3% అంటే 3% దాటింది అంటే ఖచ్చితంగా అది కొంత విష ప్రభావం చూసే అవకాశం ఉంటుంది. రక్తంలోకి ఒకవేళ ఆక్సలేట్స్ వెళ్ళినట్టయితే వాంతులు, విరేచనాలు, లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కిడ్నీలోకి వెళ్ళినట్టయితే కిడ్నీ స్టోన్స్ అవుతాయి. మన మనుషులలో కూడా అంటారు కదా, పాలకూర టమాటా రెండు కలిపి తిన్నట్టయితే కిడ్నీ స్టోన్స్ వస్తాయి. అంటే ఏంటంటే, పాలకూరలో ఆక్సలేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టమాటా రెండు కాంబినేషన్ మోర్ ఆక్సలేట్స్, ఎక్కువ ఆక్సలేట్స్ బాడీలోకి వెళ్ళిపోయి అలా అవుతుందనే చెప్తారు. అదే సేమ్ సూత్రము పశుగ్రాసాలలో, సూపర్ నేపేరే కాదు వేరే పశుగ్రాసాలలో కూడా కొంత అధికంగానే ఉంటుంది కాబట్టి అలా జరిగే అవకాశం ఉంది. సూపర్ నేపేర్లో ఆక్సలేట్స్ 2.6% ఉంటాయి వాస్తవం. కానీ అవి ఎప్పుడైతే తింటాయో రూమంలోకి వెళ్ళంగానే కాల్షియంతో కలిసిపోయి కాల్షియం ఆక్సలేట్ అనేది తయారైపోయి పేడలో వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఏంటి, ఎంతైతే ఆక్సలేట్స్ సూపర్ నేపేర్లో ఉన్నాయో అంత ఆక్సలేట్స్ కాల్షియంను తీసుకొని కాల్షియం ఆక్సలేట్ వెళ్ళిపోతుంది కాబట్టి ఆ కాల్షియం కొంత, మనం ఇచ్చిన కాల్షియం దాణా ద్వారా వచ్చింది కావచ్చు, లేకుంటే మనం ఇచ్చే పశుగ్రాసాల నుంచి వచ్చింది, కొంత వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మన పాడి మిత్రులకు ఉన్న అనుమానం ప్రకారము అంత నష్టం జరుగుతుందా అంటే ఆక్సలేట్స్ వల్ల అంత దుష్ప్రభావం లేదనేది నేను చెప్పగలుగుతాను. ఎందుకు మరి ఎందుకు దుష్ప్రభావం లేదు అంటే, అరల పొట్ట లేదా రూమన్లో ఉన్న సూక్ష్మ క్రిములు కొంతవరకు దాన్ని విడగొడతాయి, ఆక్సలేట్స్ను విడగొడతాయి కాబట్టి కాల్షియం అవసరం ఉండదు. ఈ విడగొట్టిన ఆక్సలేట్స్ 50% ఆక్సలేట్స్ పేడలో విడగొట్టబడిపోతాయి, కాల్షియంతో కలిసి వెళ్ళవు. అది నెంబర్1 పాయింట్. ఇక రిమైనింగ్ ఒకవేళ విడగొట్టబడని మిగతా 50% మాత్రం కాల్షియంను తీసుకొని కాల్షియం దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి కొంత కాల్షియం నష్టం జరిగే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. మరి ఏం చేయాలి, ఏం చేయాలంటే మీరు గొప్పగా చేసేది ఏమి లేదు. కొన్ని పాయింట్స్ ఇది చాలా చాలా కీలకము. ఈ కొన్ని పాయింట్స్ మీరు పాటించినట్టయితే సూపర్ నేపర్ వల్ల ఏ రకమైన నష్టం లేదనేది నేను చెబుతాను. ఏంటి అంటే, ఈ ఆక్సలేట్స్ ఆకులలో ఎక్కువ ఉంటాయి, కాండంలో తక్కువ ఉంటాయి కాబట్టి ఒక్క ఆకులు మాత్రమే మీరు పశుగ్రాసంగా ఇవ్వవద్దు. ఖచ్చితంగా ఆకులు కాండం కల్పించినట్టయితే ఆక్సలేట్స్ యొక్క ఉధృప్తి తగ్గిపోతుంది. అంటే రెండు కలిపి ఇవ్వాలి. తర్వాత లేత ఉన్న సూపర్ నేపేర్లు ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముదిరిన సూపర్ నేపేర్ను మాత్రమే ఇవ్వాలి. అంటే ఏంటి, 40 రోజులకు లోపల కోసినట్టయితే మీకు ఆక్సలేట్స్ అత్యధికంగా ఉండి ఖచ్చితంగా మీకు కాల్షియం లోపం వస్తుంది, పాల దిగుబడి తగ్గిపోతుంది, అలాగే జీవాలలో ఎదుగుదల కూడా ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కోసినా కూడా 40 రోజుల లోపల గడ్డిని మాత్రం కొయ్యొద్దు. సూపర్ నేపేర్ని ఖచ్చితంగా 60 నుంచి 70 రోజులకు ఒక కటింగ్ చేయాలి. మొదటి కోత మాత్రం 90 రోజులకు చేయాల్సిందే. అండ్ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఖచ్చితంగా సూపర్ నేపర్ వాడిన వాళ్ళు జీవాల్లో అండ్ పాడి పశువులలో మనము కొంత కాల్షియం బయట నుండి ఇచ్చినట్టయితే మనకు ఈ కాల్షియం లోపం రాకుండా ఉంటుంది. ఎందుకంటే కాల్షియం కొంత కాల్షియం ఆక్సలేట్స్ రూపంలో పేడలు వెళ్ళిపోయినా కూడా మనం బయట నుంచి ఇచ్చిన కాల్షియం మన పాడి పశువులకు సరిపోయేంత అందేసి మనకు నష్టం జరగదని మనం అనుకోవచ్చు. నా సలహాలు సూచనలు మీరు నన్ను అడిగినట్టయితే నేను ఏం చెప్తాను అంటే, మీరు
సూపర్ నీ పెన్ను ముదిరిన తర్వాతనే పోయండి ఏదో ఒక రూపములో బయట నుంచి కొంత కాల్షియం ఇచ్చి ప్రయత్నం చేయండి ఇలా చేసినట్లయితే సూపర్ నీపర్కి మించిన పశుగ్రాసం లేదని నేను తెలియజేస్తూ ప్రస్తానికి అదే ద బెస్ట్ పశుగ్రాసంగా నేను అభిప్రాయపడతాను మీరు కూడా అభిప్రాయపడాల్సిందే అండ్ మీకు ఈ టాపిక్ నచ్చిందని అనుకుంటున్నాను సో మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను మీ మదన్ కుమార్ థ్యాంక్ యూ